Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు చుక్కలు చూపిస్తున్న బర్రెలక్క. జనసేనాని పవన్ కళ్యాణ్ను బర్రెలక్క రాజకీయంగా వెంటాడుతోంది. ప్రతి ఒక్కరూ బర్రెలక్కతో పోల్చుతూ జనసేన పరువు తీస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 చోట్ల పోటీ చేసింది. కూకట్పల్లి నియోజకవర్గంలో మాత్రమే జనసేన 39,000 ఓట్లు దక్కించుకుంది. మిగిలిన 7 నియోజకవర్గాలలో 1,000 నుంచి 4,000 ఓట్లకు మాత్రమే జనసేన పరిమితం కావడంపై ప్రత్యర్థులు దెప్పిపొడుస్తున్నారు. జనసేన పతనాన్ని బర్రెలక్కతో పోల్చి చూపడం 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాషన్ అయింది. దీనిని జనసేన జీర్ణించుకోలేకపోతోంది, అలాగని తిప్పికొట్టలేకపోతోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్గా బర్రెలక్క బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఆమెకు 5,754 ఓట్లు వచ్చాయి. పైసా ఖర్చు చేయకుండా ఈ మాత్రం ఓట్లు రావడం గొప్ప విషయమే అని అంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 8 చోట్ల జనసేన పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేసినా బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. సీఎం జగన్ కూడా ఈ నెల 14వ తేదీన జరిగిన సభలో చెల్లెమ్మ బర్రెలక్క సాధించినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ దక్కించుకోలేదని వెటకరించారు. టీడీపీ కూడా తెలంగాణలో జనసేనకు వచ్చిన ఓట్లను చూపుతూ ఆంధ్రాలో సీట్ల తగ్గింపునకు వ్యూహం రచిస్తోందనే టాక్ నడుస్తోంది. కనీసం బర్రెలక్క చరిష్మా కూడా పవన్కు లేదని అర్థమైందని టీడీపీ ఇన్నర్ టాక్. జనసేన పాలిట బర్రెలక్క శాపంగా మారింది. టాలీవుడ్ అగ్రహీరోగా పవన్ ఇమేజ్ ఏమాత్రం పనిచేయలేదని తెలంగాణ ఎన్నికలలో రుజువైందని అంటున్నారు. నిరుద్యోగులకు ఉపాధి పేరుతో బర్రెలక్క ఒక ఆశయం కోసం ఎన్నికలలో పోటీ చేస్తారని, కానీ పవన్కు ఏ లక్ష్యం లేకపోవడమే జనసేన ఎదుగుదలకు అడ్డంకిగా మారిందనే చర్చకు తెరలేచింది. మొత్తానికి బర్రెలక్క మాత్రం పవన్ను నీడలా వెంటాడుతూ రాజకీయంగా వేధిస్తోందని చెప్పొచ్చు.